బైబిల్ స్టడీ కోసం అందరు కలిసి వచ్చిన వారికి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించిన ఈ స్తోత్రం. మనము రెండు రాజుల పుస్తకము నుండి ఏలీసా గారు చేసిన అద్భుతము నేర్చుకొని వస్తున్నాం. మూడవది అద్భుతం మనం నేర్చుకున్నానండి. ఈరోజు ఏలీసా గారు చేసిన నాలుగు అద్భుతం మనం చూడగలుగుతున్నాం. దాన్ని బట్టి మనము చదవడానికి వెళ్తున్న వేదభాగము రెండు రాజుల పుస్తకం మూడవ అధ్యాయము 16-17 వాక్యం చదవండి. రెండు రాజుల పుస్తకము 3:16-17 వాక్యం. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోకంలో చాలా గోతులను తవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమగా గాలియే గాని వర్షమే గాని రాకపోయేనను నీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లు తోనిండును. స్తోత్రం. రెండు రాజుల పుస్తకము 3:1-25 వరకు మనం చదవాలి. అప్పుడే మనకి అర్థం అవుతున్నారు ఈ విషయము. అది అన్ని చదవడానికి మనకు సమయం కుదరలేదు, అందుకని చదవలే. అంటే నీళ్ళు దొరకలేని సైన్యములకి నీళ్ళు దొరికింది. ఏమండి, నీళ్ళు దొరకలేని సైన్యములకి నీళ్ళు దొరికినట్టుగా ఈ వాక్యములు రాయబడి ఉంది. రెండు రాజుల పుస్తకము 3:1 మనం చదువుకొని వస్తే, ముగ్గురు రాజులు మోయాయి దేశంలో ఉన్న రాజునితో యుద్ధం చేయడానికి ప్రయాణం చేసిన విషయం ఇక్కడ రాయబడి ఉంది. ఈ ముగ్గురు రాజులు యుద్ధం చేయడానికి వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు ఆడి తోడుగా ఉన్న సైన్యములకి నీళ్ళు దొరకలే. అప్పుడు ఏలీసా గారు చెప్పిన మాటకి లోబడిన కాబట్టి అందరికి నీళ్ళు దొరికినట్టుగా దేవుడు వాక్యమును మనం చూడగలుగుతున్నాం. అందుకని ఈ రాత్రి దేవుడు విడలారా, ఏలీసా గారు చెప్పినట్టుగా ఈ రాజులు లోబడిన కాబట్టి దీపింపబడింది, లేకపోతే నీళ్ళు దొరికింది. మనం కూడా దైవదాసుల మాటకి లోబడితే మనమందరూ దీపింపబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అందుకని ఇక్కడే మనం చూడగలిగిన మాట ఏంటంటే, మీరు ఇక్కడ 3:10 చూడండి. 3:10 అమ్మా 9 నుండి చదవండి. సరే అండి, 9-10 ఇక్కడ రాయబడి ఆ ముగ్గురు రాజుల గురించి రాయబడండి. ఇశ్రాయేల్ రాజుడు, యూదా రాజులు, ఏదోము రాజులు, ఆడ ముగ్గురు చదవండి. అమ్మ వాక్యం యూదారాజును ఏదోము రాజును బయలుదేరి 7
చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడనున్న దండు వారికి పశువులను అంటే వారితో కూడు తోడుగా ఉన్న దండు వారికి పశువులని నీళ్లు దొరకలేదండి ఎన్ని రోజులు తిరిగారు ఏడు దినములు నీళ్లు దొరకలేకపోయిందండి దండు వారికి అంటే ఈ రాజులు తోడుగా ముగ్గురు తోడుగా యుద్ధం చేయడానికి ఉన్న ప్రజలు పశువులు ఉన్నాం అదికి ఇప్పుడు ఏం లేదు నీళ్లు దొరకలేకపోయింది ఆ చోటలు నీళ్లు లేదు అప్పుడు ఏం చేయాలని అనుకొని ఆడు అందరూ అలగ నిలబడినప్పుడు ఇదని చెప్పుడు పది వచనములు దేవుని విరుద్ధంగా ఒక మాట్లాడిన మాట విన్ను విన్నండి పది వాక్యములు అంటే యెహోవా ఇప్పుడు మోవాబు దేశములు ఉన్న రాజులకి నీ చేత అప్పగించడానికి పిలిపారట అంటే ఇప్పుడు దేవుడు పిలిచారు కానీ ఇప్పుడు మనకేం లేదు నీళ్లు తాగడానికి లేదు ఎవరు పిలిచారు దేవుడు పిలిచారట ఎందు దేనికి మోయాబు రాజులకి యుద్ధం చేయడానికి ముగ్గురికి పిలిచారు ముగ్గురు కూడా వెళుతున్నప్పుడు ఏడు రోజులు తిరిగి వెళ్ళి నీళ్లు దొరకలే ఇప్పుడు పిలిచిన వాడి మీదకి ఇప్పుడు ఏం చేసుకున్నా నేరం మోపుతున్నా ఏడి నేరం మోపుతున్నా దేవుడు పిలిచారు అందుకే నాకు ఇలాగా జరిగింది ఏటి జరిగింది నీళ్లు దొరకలే మనం కూడా ఇలాగ కదా యేసు ప్రభు మమ్మల్ని పిలిచిన కాబట్టి మనకు ఇలాగా జరిగిందని మనం ఎన్నిసార్లు చెప్పారు యేసయ్య మాట వినిన కాబట్టి ఇలాగా జరిగిందండి మనం అనుకున్నాం కానీ దేవుని పద్ధతి ఏమండే అది మనకు తెలియదు మనం కన్నుతోనే కనబడలేదు కన్నుతోనే చూడలేదు దాన్ని బట్టి మనము ఇప్పుడున్న ఆ మనోనేత్రములు ఇప్పుడున్న కన్నుతోని చూసుని చెప్పుతున్నాం ఏటి చెప్పుతున్నారు ఇప్పుడు మనకు ఏడు రోజు అయింది నీళ్లు దొరకలే ఈ ఏడు రోజు వరకు నీళ్లు దొరకలేనప్పుడు రాజులు ఏం చెప్తున్నా దేవుడు విరోధంగా మాట్లాడుతున్నాం నయోమి కూడా అలాగా చెప్పారట మనం బైబిల్ చూసుకుంటే నయోమి దేవుడు సన్నిధిలో బేదలగేమిలు ఉండినా నయోమి గారు ఏంటి బేదలగేమిలకు కరమిలు వచ్చినప్పుడు ఆ దేశం విడిచిపెట్టి మోయా దేశములకి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన కారణంగా ఆడ ఏమండి ఇద్దరు కొడుకు భర్త చనిపోయినప్పుడు ఆ నయోమి గారు చెప్పిన దేవుడు నాకు విరోధంగా చేశారు దేవుడు ఎప్పుడు మనకు విరోధంగా చేయను దేవుడు మనకన్నీ న్యాయంగా చేసిన వాడు అంటే ఇప్పుడు దేవుని విరోధంగా మాట్లాడుతున్నారు మాట్లాడిన వెంటనే పదకొండవ వాక్యం చూడండి పదకొండవ వాక్యం ఎవరు చెప్పారు ఒక దాసుడు అవును కదా పదకొండవ వాక్యం ఒకసారి కూడా మాయిరుడు వచ్చి అంటే ఇశ్రాయేల్ సేవకుడు ఒక్కడు అంటే దేవుని దగ్గరికి అడగడానికి ఎవరైనా ఉన్నారా అని యెహోవా శాపాత్ అడగగా ఆడు తోడుగా ఉన్న ఒక సేవకుడు చెప్పారు ఇక్కడ ఎవరున్నారు ఒకడున్నారు ఏలీసా గారు ఉన్నారని చెప్పారండి
నేను ఈ రాత్రి చెప్పుతున్నారండి, ఈ మూడు రాజుల చేతిలో డబ్బులుంది, శక్తి ఉంది, బలం ఉంది. ఇప్పుడు నీళ్లు దొరకల, నీళ్లు దొరకలేని టైంలో అటువంటి పరిస్థితులు ఈ రాజులు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే దేవుడు దాసుడి దగ్గరికి వెళ్ళిందట అడగడానికి. స్తోత్రం. అంటే నేను చెప్పిన మాట ఏంటంటే, నీకేదైనా సమస్యలు కలిగితే, వేదన కలిగితే, దుఃఖములు కష్టములు కలిగితే మనుషుడి దగ్గరికి వెళ్ళకుండా దేవుడి దగ్గరికి వెళ్ళండి. అక్కడ నీకు విడుదల ఉంది, అక్కడ నీకు సమాధానం ఉంది, అక్కడ దేవుడు నిన్ను ఆ దీవించినట్టుగా దేవుడు వాక్యములు ఉంది. ఈ రాత్రి కాలములు కుటుంబములు సమస్యలు కష్టములు రోగములు దుఃఖములు పెరిగినప్పుడు నీవు మనిషిని దగ్గరికి అడగకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగా, దేవా ఇది నీకు ఒక పరిష్కారం కావాలి, ఇది నీ దానికి ఒక విడుదల కావాలని దేవుడి సన్నిధిని నీ ప్రార్థన చేసి ఉండి ఉండగా దేవుడు నీకు విడుదలిస్తాం. స్తోత్రం. అందరూ సొంత శక్తిలో ఏం చేసుకున్నారు, డిపెండ్ చేసుకున్నారు, దాని వల్ల దేవుడు ఏం చెయ్యలే. ఇప్పుడు ఏం చేశారు దేవదాసుడు, ఇప్పుడు ఆడు ఈ ముగ్గురు రాజుల మధ్యలో ఉన్న ఒక సేవకుడు చెప్పింది ఇక్కడ అక్కడ ఉన్నారండి. స్తోత్రం. ఆ మాటకి లోబడిందండి ఈ సేవకుడు. మాటకి ఏం చేశారు, లోబడింది. ఇక్కడ ఇదే మాట ఇక్కడే మనము మొదటి సమూహాలు కూడా ఒక మాట ఉందండి, మీరు కూడా అది కూడా చూడండి. మొదటి సమూహాలు కూడా ఒక మాట ఉంది, మీరు అది చూడండి. 2:9 మొదటి సమూహాలు 9:22 చూడండి. అలా 9:6 మొదటి చదవండి. మొదటి సమూహాలు 9:6 ఈ పట్టణంలో దైవజనుడు ఒక్కడు ఉన్నాడు, అతడు బహు ఘనుడు. అంటే ఇప్పుడు ఇక్కడ సంఘటన ఏంటంటే, 9 సంఘటన అంటే సౌలు అడు నాన్నగారి గాడిద తప్పిపోయింది. గాడిదకి వెతికి 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 3 అయింది గాడిదకి దొరకలేదు కాబట్టి ఆడు ఏం చేసుకున్నారు, ఇప్పుడు ఇంకా గాడిదని అనుకుని మనం తిరిగి అనుకో మన నాన్న మన విషయములు చింతపడుతుంది, అందుకని మనం తిరిగి వెళ్ళిపోతాం అని చెప్పినప్పుడు తన తోడుగా ఉన్న ఆ సేవకుడు ఏం చెప్పారండి, అది కాదండి మనం ఇక్కడ నుంచి వెళ్ళడం అక్కర్లేదు, ఇక్కడే ఒక్క దైవజనుడు ఇక్కడ ఉన్నారు, ఆయన దగ్గరికి మనం వెళ్తామని చెప్పుతున్నారండి. చూడండి ఇక్కడ సంఘటన ఏమండి, సౌలు జీవితములకు గొప్ప సమస్యలు వచ్చింది. గాడిద గురించి ఆడు వెతికారు, గాడిద విషయములు చింతించి తిరిగారు, గాడిద దొరకలేదు. ఇప్పుడు ఆ చింత విడిచిపెట్టి తండ్రి విషయం గురించి చింతిచున్నారు. అప్పుడు తోడుగా ఉన్న ఆ సేవకుడు చెప్తున్నారు, కాదండి ఈ పట్టణంలో ఒక దైవజనుడున్నాం, ఆయన దగ్గరికి వెళ్తే ఒక విడుదల కలుగుతున్నాం, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనకు సలగ చెప్తాం, అక్కడికి వెళ్తామని ఈ పనివాడు చెప్పినప్పుడు ఆ మాటకి విని అక్కడికి వెళ్ళారు. ఏంటి అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, 22 చూడండి, 9:22 చూడండి. సోదరు చెప్పొచ్చు కదా ఈ సమస్య దేనికి కలిగింది. ఇప్పుడు ఈ గాడిద విషయం గురించి వెతుక్కడానికి కారణం ఏంటంటే, పిలవబడిన వారు పందిలో కూర్చుట్టబడకు దేవుడు సిద్ధపరిచేరి. స్తోత్రం. సౌలు జీవితములు గాడిద తప్పిపోవడానికి వెనకలున్న దేవుని పని, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక ఏంటంటే, ఈ గాడిద కోసం వెతికి వెతికి ఇక్కడికి వస్తాం అది దేవుడు మనమే తెలుసుకుంటాం. ఆది అందం ఎరిగిన దేవుడు, అన్నే బాగా ఎరిగిన దేవుడు. ఇప్పుడు తెలుసు సవులు తన తోడుగా పనివాడ కూడా వస్తుంది. వచ్చానే తర్వాత ఇక్కడ ఒక దైవ జనాంగం ఉంది, దైవ జనుడు ఉంది, దైవ దాసుడు ఉంది, ఆయన దగ్గరకు వస్తాను తెలుసుకొని సవులు కోసం ఇప్పుడు ఏం చేశాను, పిలవబడిన వాడు మధ్యలో
కూర్చోబెట్టి స్తోత్రం హల్లెలూయా. పిలవబడిన చోటలు కూర్చోవడం అంటే అది మంచి ఒక విషయం అండి. స్తోత్రం. ఒకటి, ఆయన పిలవబడిన చోటలు కూర్చోబెట్టి. రెండవది, ఆయనకి ఏం చేశారండి? 23వ వాక్యం చూడండి. 23వ వాక్యం దగ్గర ఉంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగము తీసుకొని రమ్మనగా భజనకర్తకి చెప్పారు ఏమండి? నీ చేతులు ఉంచుమని చెప్పినది తీసుకుంటరా? హలో ఏమండి, మీకు అర్థం అవుతున్నారు? గాడిద కోసం వెతికిన దేవుని బిడ్డల కోసం దేవుడు ఏ పని ఏర్పాటు చేశారండి? ఏంటో నీ కోసం, అంటే సవులు కోసం ఏర్పరిచిన బోధనం అక్కడ ఉన్నారండి. అప్పుడు సవులు తెలియదు, కానీ సవులు కోసం దేవుడు ఏం చేశారు? స్తోత్రం. నీ తెలియకుండా నీకు కలిగిన సమస్యలు, నీకు కలిగిన రోగములు, నీకు కలిగిన వేదనలు, నీకు తెలియకుండా దేవుడు నీ కోసము సిద్ధపరిచిన కొన్ని భోజనాల దగ్గరికి వెళ్ళడానికి సమస్యలన్నీ నీ జీవితంలో వస్తున్నావు. హలో, ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. ఈ గాడిద తప్పిపోవడానికి కారణం ఏంటంటే తెలుసా? ఈయన సిద్ధపరిచిన భాగం దొరకాలండి. ఇది జరగాలి. స్తోత్రం. గాడిద తప్పిపోవాలి, లేకపోతే దొరకదు. అందుకని నేను ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ నీళ్ళు లేదనే కారణం ఏమంటే తెలుసా? ఈ దేవుని దాసనికి వెతకడానికి. దేవుని దాసను వెతికినప్పుడు ఏమంటే అంటే నీళ్ళు దొరికింది. స్తోత్రం. 7 రోజు నీళ్ళు దొరకలేని కారణం ఏమంటే తెలుసా? అక్కడ ఒక దైవదాసుడు ఉన్నాను, ఏలీసా గారి దగ్గరికి 3 రాజులు రావాలి. దాన్ని బట్టి ఇప్పుడు సమస్యలు కలిగింది. స్తోత్రం. అయ్యో, ఈ రాత్రి నా వాక్యం వినండి. నీ కుటుంబములు జరిగిన సమస్య, నీ కుటుంబములు జరిగిన వేదన, నీకు కలిగిన వేదన, దాన్ని దేనికంటే తెలుసా? నీ దేవుని దగ్గరికి రావడానికి దాన్ని నీకు జరుగుతున్నది. స్తోత్రం. రాజుని శక్తి డబ్బులు అన్ని ఉంటే చెప్ప, 3 వెలిసి ఎక్కడ వెళ్ళాలో ఒక 5 10 మందికి పంపిస్తే నీళ్ళు దొరకదా? దొరకతుంది. కానీ ఈయనే చేయలే, అది కాదు. అక్కడికి వెళ్తే నీళ్ళు దొరుకుతారు, కానీ ఆ తోడుగా ఉన్న ఆ ఏమనండి పనివాడు లేదంటే సేవకుడు, ఆయన పేరు అక్కడ, అతని పేరు అక్కడ రాయలే, అతని పేరు అక్కడ లేదు, ఎక్కడ ఏంటి పేరు కూడా తెలియదు. కానీ ఆయన మంచి సలగా చెప్పారు, ఇక్కడ ఒక దైవదాసుడు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే మనకు దేవుడు మనతో మాట్లాడుతాడు, మంచి మార్గం చూపిస్తాడని చెప్తున్నారండి. అందుకని దేవుడు బిడ్డలారి, ఈ రాత్రి నా చెప్పవలసిన మాట ఏంటంటే, మనకు సమస్యలు ఏదైనా కలిగితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి రావాలి. స్తోత్రం. వస్తే ఏమవుతుందండి, మనకు విడుదల కలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇది కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు మీరు కూడా ఇలాగ యోహాన సువార్త 6:6-9 మీరు చదివితే, యేసు ప్రభువుకు తోడుగా 3 రోజులు వాక్య పరిచర్య విన్నారు. విన్న తర్వాత ఆకలి పుట్టినప్పుడు దేవుడు చెప్పారంటే, మీరు ఈ ప్రజలకి ఆహారం ఇవ్వమని చెప్పినప్పుడు ఏమో చెప్పారండి. అప్పుడు వెంటనే ఒక శిష్యుడు చెప్పారండి, డబ్బు ఉంటే మనం కొనొచ్చు, అది ఇక్కడ దొరకదు. ఇది మరుభూమిలు ఉన్నారు ఇతను అందరూ. అవును కదా మీరు? అరే రే, యోహాన సువార్త 6:6 చదివితే మీకు అర్థమవుతున్నారు. సమయం లేదు కాబట్టి ఏమంటే, 6:6-9 చదవాలి. అప్పుడు ఒకటి చెప్తున్నారంటే, పిలిపోస్ గారు చెప్పిన, డబ్బు ఉంటే రొట్టె దొరుకుతుంది. ఆ పిలిపోస్ గారి తోడుగా ఉన్న ఇంకొకతను ఉన్నారండి, అతని పేరు అంద్రెయో. అంద్రెయో అని చెప్పారు, అది కాదు ప్రభు, దేవుడా మన మధ్యలో ఒక చిన్న మన దగ్గర ఒక చిన్నవాడు వద్దా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు చెప్పండి. స్తోత్రం చెప్పండి. హలో, స్తోత్రం. ఆ టైంలో అంద్రయ్య గారు చెప్పలేకపోతే ఈడికేం దొరకదు.
కరెక్ట్ సమయంగా టైంలో ఎవరు వచ్చింది? ఆంధ్ర గారు వచ్చి చెప్పారు ఇక్కడ ఒక చిన్న చిన్నవారి చేతిలో రొట్టె ఉండినట్టుగా తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఆ రొట్టి తీసుకొని ప్రార్థన చేసి 5,000 మనుషులకి పంచిపెట్టారు. స్తోత్రం. చూడండి, ఇలాగంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి తప్పిపోవడానికి ఉన్న సలహా ఇవ్వడానికి ఒక వ్యక్తి అక్కడ సిద్ధంగా ఉన్న కాబట్టి అందరికీ రొట్టె దొరికింది. స్తోత్రం. హల్లెలూయా. అందుకని నేను ఈ రాత్రి చెప్తున్నాను మాట ఏంటంటే, ఇదే ఇది దేవుడు చేసిన గొప్ప విని. అంటే ఈ రాజులందరూ ఏం చేశారు? ముగ్గురు కూడా కలిసి ఏలీసు గారి దగ్గరికి వచ్చింది. వచ్చి ఏం చెప్పారంటే, వచ్చినప్పుడు ఏమండి, 3వ అధ్యాయం 2 రాజుల పుస్తకము 3వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. 2 రాజుల పుస్తకము 3వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. హలో హలో, చాలమ్మా చాలమ్మా. ఏటండి అక్కడ చెప్పిన మాట మీకు అర్థమైందా? హలో, 13వ వాక్యం ఏమని చెప్పారు? ఏలీసా ఇస్రాయేల్ రాజు అంటే ఎవరికి చూశారంటే, ఇస్రాయేల్ రాజులు అంటే యోహాను శపథ అతనికి చూసి. చెప్పండి, చదవండి. ఇక్కడ ఇస్రాయేల్ సోరీ ఇస్రాయేల్ రాజా ఎవరంటే ఆహాబ్ కొడుకు. ఎవరు కొడుకండి? ఆహాబ్. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. మొదటి రాజుల పుస్తకం 2 రాజుల పుస్తకం 3:1 చదవండి. ఆహాబు కుమారుడైన యెహోరాముకి చెప్పారు, నీ తల్లి తండ్రి ప్రవర్తల దగ్గరికి పొమ్ము, ఆడి నీకు సలగ చెప్తానండ. నీ తల్లి తండ్రి అంటే ఆహాబు కొడుకు తల్లి తండ్రి ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్ళి సలగయాడింది అది మీకు చూడాలంటే 1 రాజులకి రండి. 1 రాజుల పుస్తకం 18:19-20 చూడండి. 1 రాజుల పుస్తకము 18:19-20 చూడండి. అది తల్లి తండ్రి ఇజబేలు హాగాబు. చూడండి, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగడానికి చెప్పిందమ్మా? ఇజబేలు బయల్దేవత ప్రవక్తలు ఉన్నాం, బయల్దేవత ప్రవర్తనలు ఉన్నారు 450 మందిలో బయల్ ప్రవర్తలు ఉన్నాం. ఆడి దగ్గరికి వెళ్ళి నీ ఏం చేయాలి? అడుగుమని చెప్పారండి. స్తోత్రం. ఎవరికి చెప్పారండి? ఇస్రాయేల్ రాజు. ఇస్రాయేల్ రాజు ఎవరండి? ఆహాబు కొడుకు. ఆహాబుని కొడుకుకి చెప్తున్నారు, నీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? ఇజబేల్. నీ కూడా ఇప్పుడు బయలుదేవతకి ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, బలి అర్పిస్తున్నారు. ఆడి దగ్గరికి వెళ్ళి నీ ఏం చేయాలి? అడుక్కోవాలి. దేనికి? నీళ్ళు దొరకడానికి ఆయన దగ్గరికి వెళ్తే ఆడ సలగా చెప్తున్నారట. స్తోత్రం. కరెక్ట్ మాట చెప్పారండి. ఇలాగంటి దైవజనాంకం కావాలి ఈ కాలములు. ఏలీస మంచి మంచిగా చెప్పారు అతనికి, మంచి డోస్ ఇచ్చారు. స్తోత్రం. మంచి డోస్ ఇచ్చారు. దేనికంటే ఇప్పుడు అంటే అవసరం వచ్చినప్పుడు ఎవరు కావాలి? దేవుడు కావాలా? అవసరం లేనినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తుంది? బయలుదేవ దగ్గరికి. హలో, నేను చెప్పిన అర్థం అవలే. అమ్మా నాన్న ఎలాగ చేసిందో బయలుదేవతకి పూజలు కట్టి చేసిందో ఆడి దగ్గరికి వెళ్తున్నారట వెళ్ళడానికి ఏలీసా గారు చెప్పారు.
ఆ దైవదాసుడు కరెక్ట్ చెప్పారు, ఇప్పుడు మీరు అవసరం వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చేస్తున్నారని అని చెప్పారు. ఇదే ఇలాగండి చాలా మందులండి, అవసరం వచ్చిందో దేవుడే కావాలా, అవసరం వచ్చినప్పుడు పాస్టర్ కావాలా, అవసరం లేనప్పుడు పాస్టర్కి అవసరం లేదు, దేవునికి అవసరం లేదు. స్తోత్రం, అవసరం వచ్చినప్పుడు దేవునికి వాడుకున్న వాడు చాలా మందులు ఉన్నారండి. స్తోత్రం. అప్పుడు ఏం చేశారంటే, నీ అమ్మ నాన్న ఏ దేవత అక్కడికి అడిగింది అక్కడ వెళ్ళి అడగమని చెప్పినప్పుడు వెంటనే అక్కడ ఒక మాట చెప్పిన నీ వినండి. ఏటండి ఏటండి అది మీరు తెలుసుకోవాలి. నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, యూదా రాజు అయిన యెహోషాభాతును నేను గౌరవము చెయ్యని ఎడల నిన్ను చూచుట కైనను లెచ్చ. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నాడు యెహోవా శాపాత్ ఉన్నారు అండి, అందుకే ఆయన ముఖం చూసుకొని గౌరవం చేస్తున్నారు. స్తోత్రం, స్తోత్రం చెప్పలేదే. యెహోవా శాపాత్ ఏం చేసుకున్నా దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నారు, దేవుని మాట అనుసరణ నడుస్తున్నారు. దాన్ని బట్టి ఏలీసా గారు చెప్తున్నారు, యెహోవా శాపాత్ గారు నీకు నేను గౌరవం ఇచ్చి నిన్ను చూసిన కాబట్టి నేను ఇప్పుడు సలగా చెప్తా, దేవుడితో అడుగుతానని చెప్పిందండి. స్తోత్రం. అడిగిన వెంటనే ఏం చేశారంటే, ఇంకా మీరు చూడాలి, అప్పుడు దైవదాసుడు చెప్పిన మాట మీరు వినండి. ఏం చెప్పారండి, 15 వాక్యం చూడండి. 15 వాక్యం బాధ్యుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. అంటే ఈయన చెప్తున్నారు ఏంటంటే, వీణ వాయించిన వాడు ఒక్కడికి నా దగ్గరికి ఏం చేసుకోవాలి రావాలి. ఎందుకంటే వీణ వాయించిన వాడు ఎందుకంటే పాట పాడడానికి అవము. స్తోత్రం. అంటే ఇశ్రాయేల్ ప్రజలే అలాగండి, నిర్గమకాండం 15:20 చదివితే ఇశ్రాయేల్ ఎర్ర సమర దాటిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసుకున్నారంటే, ఆ మెరియమ్మ అంటే మోసగారు అక్క ఏం చేశారండి, ఆడు పాట పాడడానికి ప్రారంభించారు. ఆ వాక్యం ఒకసారి చూడమ్మా, ఆ నిర్గమకాండము 15:20 15:20 చూడండి అమ్మ. అండ్ స్త్రీలందరూ తంబూరుతోని నాట్యంతోని దేవునికి పాట పాడారట. అలాగే ఇప్పుడు ఏలీసా గారు చెప్పారు, నీ ఏం చేయాలి, ఎవరికి తీసుకొని రావాలి, వీణ వాయించిన వాడికి తీసుకొని వస్తే దేవుడు మాట వస్తుంది. స్తోత్రం. ఎవరి స్తోత్రం చెప్పలే. మొదటి సమూహాలు చూడండి, 16:16 చూడండి, 16:23 చూడండి, 16:23 చూడండి. స్తోత్రం చెప్పొచ్చు కదా. దేవుని వశము నుండి, దేవుని వశము నుండి, దేవుని వశము నుండి దురాత్మ వచ్చింది ఎవరి మీదకి, సావులను పట్టినప్పుడు దావీదు వీణ వాజించున్నారు. దావీదు ఏం చేసుకున్నారండి, సితారే అండి, వీణ అండి, సితారే అండే వీణ పట్టుకొని ఏం చేశారు, వాయింబగా సరి అయిన రీతిగా
సరి అయిన రీతిగా వీణ వాజిస్తే సాతాన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ వీణ అంటే మనం ఇలాగే అక్కడ సరి అయిన రీతిగా వాక్య పరిధిని చేస్తే మన బుర్ర మీద ఎక్కిన కొన్ని దయ్యాలు స్తోత్రం. ఈ కాలంలో సరి అయిన రీతిగా వాక్య పరిచర్య చెయ్యను, అందుకని విశ్వాస శరీరంలో దయ్యం వెళ్ళిపోలే. ఓ అభిషేకం ఉన్న సౌలు మీదకి ఎలాగ దయ్యం వచ్చిందంటే దేవుని మాట తప్పిపోయిన కాబట్టి దయ్యం వచ్చింది. అప్పుడు దావీదు గారు వచ్చి వీణ వాయించినప్పుడు ఈయన శరీరమునున్న దయ్యము ఆయన శరీరములు మారిపోతున్నారు. ఈ రాత్రులు దేవుని వాక్యం సరిగా సంఘ లోపలలో కుటుంబములు వాక్య పరిచర్య చేసుకుంటే మన ఇంటికి ఎవరు రారు. సైతాని శక్తి, సాతాని శక్తులు, దయ్యం శక్తులు, మందర శక్తులు మన ఇంటికి రాదు. స్తోత్రం. అప్పుడు ఏలీసా గారు చెప్పారంటే వీణ వాయించిన మనిషినికి ఏం చేయాలి, తీసుకొని రాండి. అప్పుడు వీణ వాయించిన మనిషిని వచ్చి వీణ వాయించినప్పుడు ఆయన మీదకి దేవుని ఆయన మీదకి యెహోవా హస్తము స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి దేవుడి హస్తం మన మీదకి రావాలి. స్తోత్రం. ఈ హస్తం గురించి బైబిల్ చెప్పిన మాట ఎసరా ఎజరా ఎజరా ఎసరా 8:22 చూడండి. రెండు మాట ఎక్కడ చూసుకున్నారా మీరు? దేవుడి హస్తము రెండు పని చేసుకున్నాం. ఆశ్రయించిన వాడికి అందరికి దేవుడు తోడుగా ఉన్నాం. తోడుగా ఉన్నాం ఆశ్రయించి రెండు. అంటే విసర్జించిన వాడికి దేవుడు ఉగ్రదా, దేవుడు ఉగ్రద చెయ్యి వస్తుంది. హలో, దేవునికి ఆశ్రయించిన వాడికి దేవుడు తోడుగా ఉన్నా. స్తోత్రం. ఇక్కడ దేవుడికి హస్తం అని చెప్పినామంటే దేవుడే అండి. దేవుడు అంటే దేవుడు మన తోడుగా ఉన్నది కాబట్టి మనం భయపడని అక్కర్లే. దేవుడు విసర్జించిన వాడికి దేవుడు తోడుగా రాదు, ఆయన ఉగ్రద వస్తుంది. అందుకని ఈ రాత్రి దేవుడి హస్తం మన మీదకి రావాలి. ప్రతి కుటుంబం దేవుడి హస్తం రావాలి. ఆ దేవుడి హస్తం మన మీదకి వస్తుందనుకో ఈ రాత్రి దేవునికి నీ చెప్పు, దేవుడు నిన్ను నేను ఆశ్రయించున్నా, నా తోడుగా నీ రావాలి ఈ రాత్రి. ఎంతమందిలో ప్రార్థన చేసుకున్నా. స్తోత్రం. ఈయన గురుగారి మీదకి వచ్చారు. ఎవరిది? ఏలీసా గారు. ఏలీసా గారు గురుగారు ఎవరండి? ఏలియా మీదకి దేవుడు హస్తం వచ్చిందండి. అదే మొదటి రాజుల పుస్తకము 18:46 చూడండి. 46 మొదటి రాజుల పుస్తకము 18 ఎవరు వచ్చారు ఏలియా మీదకి? యెహోవా హస్తము ఏలియా మీదకి వచ్చారు. నడుము విభించుకొని అమ్మా, ఇప్పుడు ఆహాబ్ ఎక్కడ ఉన్నా? ఆహాబ్ ఎలాగ వెళ్తున్నాం చెప్పండి. ఆ గుర్రం మీద, రథం మీద ప్రయాణం చేసుకున్నా. చూడమ్మా, ఇక్కడే వర్షం కొరకు ఆ కొండలకి ఈ దైవదాసుని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసిన దైవదాసునికి ఈ రథం మీద కూర్చోబెట్టి తీసుకొని వెళ్ళొచ్చు కదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
వెళ్ళొచ్చు కదా, వెళ్ళాలి కదా, అతనికి తీసుకొని వెళ్ళి ఇంత సమయం వరకు ఆ ఇస్రాయేల్ ప్రజల కోసం అంటే ఇస్రాయేల్ మొత్తం కోసం ప్రార్థన చేసి వారసత్వం కురిపించిన దైవదాసునికి చెప్పాలి, అయ్యగారు ఇంతవరకు నీ ప్రార్థన చేశారు కదా, మన కొరకు మన దేశం కొరకు నీ ప్రార్థన చేశారు కదా, అందుకని నా బండి అక్కడికి వెళ్తున్నారు, రథం అక్కడికి వెళ్తున్నా, మీరు కూడా నా బండిలో చేయాలి ఎక్కమని చెప్పాలి. చెప్పలేను కాబట్టి దేవుడు కష్టం ఆయన మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు దైవదాసుడు ఎవరు ముందుకున్నాం, రాజు ఆహాబు రథములు ముందుకు ఆయన పరిగట్టి వెళ్ళినట్టుగా దేవుడు అద్భుతం చేశారు. ప్రార్థన పరుడు వెనకలు కాదండి, ముందులే. ప్రార్థన చేయని వాడికి ఈ లోకము ఆడికే ఇవ్వను. ఈ లోకం ఆడికి ఏం చేయను, గౌరవించను. ఈ లోకమును ప్రార్థన పరుడికి ఈ లోకం ఏం చేయను, గౌరవం ఇవ్వను. కానీ ప్రార్థన పరుడికి ఎవరు గౌరవం ఇస్తున్నాం, దేవుడు కష్టం వచ్చిందండి. ఆ టైం ఇప్పుడు ఏమవుతున్నారంటే రథములు ముందుకు వైట్ డ్రెస్ ధరించుకొని దైవదోసడు వెళ్ళిపోయినట్టుగా దేవుడు అద్భుతకారు చేశారు. సూత్రం కలిగిన గాక ఈ రాత్రి ప్రార్థన చేసిన ప్రార్థన చేసుకొని తిరిగిన దేవుడి బిడ్డలకి మీదకి దేవుడు కష్టం వస్తే నీ వెనకలు కాదయ్యో, నీ ముందుకెళ్తుంది. సూత్రం అందుకని రాత్రి చెప్పండి, దేవా నీ కష్టం నా మీదకి రావాలి, నన్ను కొందరు నిన్ను పాటించలే, కొందరు నన్ను కూడా ఆయన తోడుగా కూర్చోబట్టలేదు, నన్ను కూడా కూర్చోబట్టలేదు, దేవా నీ చెయ్యి నా మీదకి రావాలి. ఈ ముందుకు పరిగట్టిన వాడికి ముందుకు పరిగట్టడానికి ఉన్న శక్తి నాకు కావాలని చెప్పండి రాత్రి. సోత్రం కలిగిన గాక. అందుకని దేవుడు బిడ్డలారా, ఈ రాత్రి నీ భయపడకూడండి, సోదర దేవుడు కష్టం మీ మీదకి రావాలి. ఇంకా యెషయా గ్రంథములు చూడండి, దేవుడు కష్టం ఏం చేసుకున్నాయి. యెషయా గ్రంథం 49:2 చూడండి. యెషయా గ్రంథము 49:2 స్తోత్రం చెప్పొచ్చు కదమ్మా, ఆడ చేరి మీ మీదకి రావడం మాత్రం కాదు, ఆడ చేతి దేవుని చేతి నీ మీదకి వచ్చి నిన్ను ఏం చేసుకున్నావు, దాచి అంటే అర్థం దాచి అంటే అమ్మా భద్రపరచడము, సురక్షితంగా ఉంచడము. స్తోత్రం. దేవుడు చెయ్యి నిన్ను ఏం చేసుకున్నారు, దాచి ఉన్నాం. అదే అలాగ కాదా, ఈ మోసగారు దేవుడు సార్ నేను ప్రార్థన చేసి దేవా నిన్ను నన్ను చూడాలి అని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పారు, నన్ను చూస్తే మనుషులు చచ్చిపోతాను, నా చెయ్యి నిన్ను ఏం చేసుకున్నాం, నా హస్తము నిన్ను దాచుకున్నారు, అప్పుడు మీరు చూడండి అని చెప్పారండి. సోదరు ఈ రాత్రి దేవుడు బిడ్డలారని భయపడకూడండి, దేవుడు నిన్ను దాచి పుట్టుతా, ఎవరు కూడా నిన్ను ముట్టను, ఎవరు ఏం తాకను. సోత్రం. అందుకని ఈ రాత్రి దేవునికి చెప్పండి, దేవా నీ కష్టం నన్ను ఏం చేయాలి, దాచుకోవాలి, నన్ను భద్రపరచండి, నన్ను సురక్షితపరచమని దేవునికి చెప్పండి. ఇంకొక వాక్యం చెప్పి మనం ముందుకెళ్తానండి. ఎసకేల్ గ్రంథం చూడండి, 3:14 చూడండి. ఎసకేల్ గ్రంథము 3:14. స్తోత్రం. ఎప్పుడొచ్చారు, నా మనసు ఎలాగుంది, నా మనసు పెట్టు మిమ్మల్ని అంటే ఎసకేల్ చెప్పడం, నా మనసు బహుగా వ్యాధుల పడిన టైం దేవుడు కష్టం వచ్చింది, ఎలాగొచ్చారు బలముగా వచ్చారు. ఈ రాత్రి నీ మనసు కలవరపడిన పరిస్థితులు ఉంటే దేవుడు కష్టం నీ మీదకి బలంగా వస్తావు.
నీ మనసు కలవరపడకుండా ఎసుకేలు ఇప్పుడు వేదన పడుతున్నా. ఆ టైంలో దేవుడు కష్టం ఆయన మీదకి బలంగా వచ్చారు. ఈ రాత్రి వాక్య పరిరే చేసినప్పుడు దేవుని బిడ్డలు కొందరు మొబైల్ వాట్సాప్ ఫేస్బుక్ వాక్య దేవుని మాట వినడం దేవుని బిడ్డల మీదకి దేవుడి కష్టం బలంగా రావాలి. స్తోత్రం కలిగిన గాక నీ మనస్సును వేదన పడిన విషయం నుండి నిన్ను మార్చడానికి దేవుడు హస్తం బలంగా రావాలి. యేసు నామములు కొందరి మీదకి దేవుడు హస్తము బలంగా రావాలయ్యా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని దేవుడు బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు హస్తము బలగా రావాలి. సోదరు ఇంకా వినండి, ఇన్ని మనము చదివిన వాక్యము 16వ వాక్యం చూడండి. 16వ వాక్యం రెండు రాజుల పుస్తకము 3వ అధ్యాయం 16వ వాక్యం మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. సోత్రం నీళ్ళు నీళ్ళు కోసం అడిగినప్పుడు దైవదాసులు ఏం చెప్పారు? నీళ్ళు కోసము అడిగినప్పుడు దైవదాసులు ఏం చెప్పారండి? హలో, ఈ లోయలు నీ ఏం చేయాలి? స్తోత్రం, స్తోత్రం చెప్పలే. ఇదే ఇది కరెక్టా? నీళ్ళు అడిగిన వాడుకు గోతులు తవ్వడానికి చెప్తున్నా, ఇదే న్యాయమా? మీరు ఒక నేను నీ ఇంటికి వచ్చి నీళ్ళు ఇవ్వమంటే అడిగితే 5 గ్లాసు తెచ్చిరండి అలాగ చెప్తాడానికి ఒక మర్యాదయా? స్తోత్రం. ఇప్పుడు 7 రోజులు అయింది నీళ్ళు దొరకలేదు. దైవత ఈ 3 రాజులకు సైన్యములకు అడో పసులకి నీళ్ళు కావాలనుకు చెప్పినప్పుడు దేవుడు చెప్పిందంటే దేవుడు దాసులు చెప్పుతున్నారు, నేను నీళ్ళు ఇస్తాను ఇవ్వడం చెప్పలే, నీ ఏం చేయాలి? ఈ రాత్రి అప్పుడు ఈ రాత్రి ఒక్క విషయం, నీ చెయ్యవలసిన పని నీ చేస్తే బాకీ పని దేవుడు చేస్తాను, మిగిలిన పని దేవుడు చేస్తాది. స్తోత్రం. ఈ లోయలు ఏం చేయాలి? గోతులు తవ్వడి అంటే గోతులు తొగ్గినప్పుడు మనుషులు ఏం చెప్తున్నారు? ఏడా పిచ్చడా, ఇక్కడ నీళ్ళు లేదు, నీ ఎందుకడ ఈ తవ్వుతున్నారండి. స్తోత్రం. అప్పుడు చెప్పాలి నేనే. అప్పుడు ఏం చెప్పాలి? నీకు తెలియదురా బాబు, దైవదాసుడు చెప్పింది, అందుకని నేనేం చేసుకున్నావు. అప్పుడు ఆ మనిషి ఏం చెప్తున్నాడు? ఎడ చూడరా, ఆకాశం ఏం లేదు, వాన లేదు, మేఘం లేదు. అప్పుడు నీ ఎందుకురా ఇక్కడ మట్టిలో తోగుతున్నది అని చెప్పుతున్నారండి. సోదరు కొందరు ఇలాగ అడుగుతున్నారు, వాన లేదు, వర్షం లేదు, మీ కన్నుతో చూసినప్పుడు మీకేం కనబడలే. ఆ టైంలో ఈ దైవదాసుడు చెప్పిన మాటకి ఈయన చేశారంటే లోయలు ఏం చేశారు? గోతులు తవ్వుతున్నారు. ఈ రాత్రి దేవుడు మాటకి విని నమ్మకం కలిగి నీ చేసుకుంటే నీ సిగ్గుపడదు, నీ సిగ్గుపడదు. స్తోత్రం. నీకు మాత్రం కాదు, నీ తోడుగా ఉన్నవాడు కూడా నీళ్ళు దొరకతుంది. నీ నమ్మితే చాలు. స్తోత్రం కలిగిన గాక. ఓ, ఈ రాత్రి అందమొదలు నమ్ముతున్నారు తెలియలేదు. ఏలీసా గారి మాట ఏం చేశారండి? ఏలియా గారు ఏం చేశారండి? ఒక విధవరా అమ్మ కొంచెం మైదా ఉంది, కొంచెం నూనె ఉంది, రొట్టె తయారు చేసి తిని చచ్చిపోవడానికి ఆడు కూర్చున్నారు. అమ్మ బాబు కొడుకు ఇద్దరు కూడా చచ్చిపోవడానికి. అప్పుడు దైవదాసుడు వెళ్ళి అడుగుతాడు, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వమంటారు. నీళ్ళు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నీళ్ళు తోడుగా నాకు ఒక రొట్టె ఇచ్చారు. అప్పుడు తర్వాత దైవదాసుడు చెప్పారు, నీ నాకు ఇచ్చారు కదా, నీ ఇంకా నీ ఏం చేయాలి, మీరు కూడా చేసుకొని తినమని చెప్పారు. అమ్మ వెళ్ళి అలాగ చేసిన కాబట్టి ఏమైంది? ఆ మాట ఇన్ని చేసిన కాబట్టి ఏం జరిగిందంటే తెలుసా? కర్రవలు తీరిన వరకు ఆయన కుటుంబస్తులు అందరూ వచ్చి అక్కడ నుండి తినేశారు. స్తోత్రం చెప్పారా?
దైవదాడు దైవదాసన మాటకి లోబడిన కాబట్టి విధవరారు అమ్మ ఇంటిలో కరవలు మార్చిన వరకు భోజన సమృద్ధి. సోత్ర, ఈ రాత్రి దైవదాసుని చెప్పిన మాట ఏమిటండి? ఈ లోయలు నీ ఏం చేయాలి? గోతులు తవ్వు, వర్షం కనబడలే, గాలి లేదు, ఎలాగ నీళ్ళు వస్తుంది? సోత్ర, ఈ రాత్రి భయపడకూడదు సహోదర. నీ కొన్ని కొన్ని ఈ లోయలు కొన్ని కొన్ని గోతులు తొగ్గి కూర్చుని వాడు ఇక్కడ ఈ వాక్యం అంటున్నా. విశ్వాసంతోని కొన్ని గోతులు తవ్వుకొని నీ ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు వరకు అది లే, ఇప్పుడు వరకు ఆ గోతులోనికి నీళ్లు రాలే. ఈ రాత్రి వాక్య పరిగణ ముగించిన మునువే నీ ఎన్నెన్న విషయం కొరకు ప్రార్థన చేసుకున్నారో ఆ గోతులకి ఆ విషయం రావడానికి రెడీ అయి ఉన్నది. ఆ గోతులు నీళ్ళు నింపడానికి టైం అయింది. నీ నమ్మకంతో తవ్వు, నమ్మకంతో తవ్వు. నీ హృదయ లోపలిలో ఒక హృదయ లోపలిలో సోత్రము కొన్ని గోతులు తవ్వు. సోత్ర తవ్వుతే నీళ్ళు వస్తుంది, నీళ్ళు వస్తుంది. నీకు మాత్రం కాదు, నీ తోడుగా ఉండేవాడు అందరూ ఇక్కడ నుండి తాగుతుంది. అంత అద్భుతం జరగబోతున్నా. సోత్రం, ఇది ఏలీసా గారు చెప్పిన మాట ఇది. సోత్రం కలిగిన గాక, సోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అంటే మన మనస్సు ఈ లోయల వెళ్ళినా ఉన్నది. మన మనసు ఎలాగుంది ఇప్పుడు? నీ మనసు, నా మనసు అన్ని లోయల వలన. ఆ లోయల్లో ఏంది ఆ మనసు? అటువంటి మనసు లోపల ఏం చేయాలి? తవ్వండి, నిరాశ పడకూడండి, తవ్వండి. ఎన్ని ఈ లోతల్లో లోయలు ఎన్ని గోతులు తవ్వుతున్నారో అన్ని గోతులోనికి ఏమొస్తుంది? నీళ్ళు వస్తుంది. ఒకటి ఉంటే అమ్మా ఈ లోయల్లో ఒకటి నీ గోతులు తవ్వుతుంటే ఒకటి లేక నీళ్ళు వస్తుంది. చాలా ఉండే ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తుంది. సూత్రం, అందుకని నీ భయపడకూడండి. ఇప్పుడు నీ కన్నుతో చూసినప్పుడు ఏమి కనబడలే, వర్షం లేదు, గాలి లేదు. సూత్రం, బైబిల్ ఒక మాట ఉందండి, ప్రసంగి పుస్తకం వెళ్ళి చూడండి. ప్రసంగి పుస్తకం 11వ అధ్యాయంలోకి రండి అమ్మా. 11వ అధ్యాయములో 3వ వాక్యం చూడండి. ఆ ప్రసంగ చెరి 4 హలో చాలు 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 గాలిని గుర్తు పట్టిన వాడు ఏం చెయ్యను? విత్తడు. మేఘమని కనిపెట్టి వాడు ఏమావరు? బొయ్యడు. అయ్యో, ఇప్పుడు గొయ్యడానికి మీ వెళ్తున్నారు, మేఘం చూసుకుంటా, మేఘం చూసుకుంటా నీ ఏం చేయను? కొయ్యడానికి ఆవదు, విత్తనం వేయడానికి వాడు. గాలికి చూసి గాలి కొట్టుతున్నారు, కానీ ఎలాగ విత్తనం వేస్తే ఏమవుతున్నాయి? ఇది రెండు నేను చూడకూడదు. ఏది చూడకూడదు? ఒకటి గాలికి చూడకూడదు, రెండు మేఘములకి నీ చూడకూడదు. సూత్రం, అక్కడికి చూడకుండా, మేఘములకి గాలికి చూడకుండా, దేవుడు చెప్పిన మాటకి చూడండి, దైవదాసుని చెప్పిన మాట చూడండి, దైవదాసుని చెప్పిన వాక్యం నిన్నండి. దాని ప్రకారం ఈ లోయలలో, దాని ప్రకారం ఈ లోయలని మీరేం చేయాలి? గోతులు తవ్వు. సూత్రం, గాలికి చూడకుండా, వానకి చూడకుండా, వర్షములు చూడకుండా నీ పని చెయ్యంటే ఈ లోయలు లేచియాలి. చాలా గోతులు నీ తవ్వండి. స్తోత్రం,
ఈయన చేశారండి, మీరు మళ్ళీ మనము అదే రెండు రాజుల పుస్తకం మూడాం అధ్యాయంలోకి రండి. స్తోత్రం. అక్కడ ఏం చెప్పారండి, ఆ ఇది 17వ వాక్యం చూడండి, 17వ వాక్యం. యెహోవా చెప్తున్నా ఏంటంటే గాలియే గాని వర్షమే గాని రాకపోకను. మీరు స్తోత్రం. నీరు వస్తా లోహే మోయాబికి నీ చేతులకు వస్తుంది. స్తోత్రం. యుద్ధం చేయడం కానీ వెళ్తున్నారు రకండ, ఎగరే నీళ్లు దొరుకుతుంది, శత్రు చేతికి వస్తుంది. స్తోత్రం చెప్పలేదు. ఏంటండి ఇక్కడ జరిగిన సంగతి ఏమంటే, అంటే మీరు ఆ 20వ వాక్యం చూడండి, 20వ వాక్యం చూడండి. స్తోత్రం. ఎప్పుడమ్మా ఎప్పుడమ్మా అమ్మో ఎప్పుడొచ్చిందండి? నీకొక్క ఉదయం ఉందండి. నేను చెప్పిన మాట అర్థం కాదు. నీకొక్క ఉదయం ఉంది. ఆ ఉదయం వచ్చినప్పుడు, ఒక ఉదయం వచ్చినప్పుడు నీరు వస్తా. ఈ రాత్రి నీ భయపడకూడండి. స్తోత్రం కలిగిన గాక. అమ్మా అమ్మా వినండి, ఒక్క శుక్రవారం ఉండే ఒక ఆదివారం ఉన్నది. ఎందుకు ఆమె చెప్పిందో నాకు తెలియదు. శుక్రవారం ఏం జరిగింది ఏసఐకి? శుక్రవారం అందరు ఏసఐకి సిలువ వేశారు. అమ్మా ఈ రాత్రి నాకు చెప్పిన ఈ రాత్రిని మర్చిపోడండి. నీకొక్క అందరు కలిసి నీకొక్క శుక్రవారం నిన్ను సిలువ వేస్తున్నా అనుకో. ఒక ఆదివారం వస్తున్నారు. నీ లేపుతాను. యేసు ప్రభువుకి సమాధి చేశారు ఆదివారం లేచినట్టుగా నీ కూడా. స్తోత్రం. శుక్రవారం దాటిన తర్వాత నీ లేచిన ఒక దినం ఉన్నది. అదే ప్రకారంగా ఇక్కడ చెప్పుతున్నారు ఏమంటే, స్తోత్రం. ఎప్పుడు నీళ్ళు వచ్చిందండి? ఉదయం. మన కొరకు ఒక ఉదయం ఉందండి. స్తోత్రం. హలో, ఈ రాత్రి దేవుడి బిడ్డలు మరిచిపోకుండా మనకు ఒక ఉదయం ఉంది. అప్పుడు మనకు ఉదయం ఉంది. మనము చూసినప్పుడు ఏమండి, నీళ్ళు మనకు అంటే ఈ లోయలలో కొయ్య తొక్కిన వాడు చూసినప్పుడు నీళ్ళు వచ్చినట్టుగా చూశారండి. ఇంకా మోయాబికి చూడమ్మా, నీ మోయాబు దేశములు ఉన్నవాడికి ఎలాగ అనిపిస్తున్నారు మీరు చూడమ్మా. అది చూడండి 22వ వాక్యం చూడండి. హలో, దేవుడు మాట వినడానికి ఎలాగ వచ్చింది? నీళ్ళు నీళ్ళుగా వచ్చింది. శత్రులు ఎలాగ కనిపిస్తున్నారు? శత్రులకి నీళ్ళు అమ్మా నీ మర్చిపోకుండా. రెండు పని దేవుడు చేసిన నీకొక్క ఉదయం ఉంది, అది నీళ్ళుగా కనిపిస్తుంది. నీ శత్రులకి అదే నీళ్ళు, సేమ్ నీరు రక్తముగా కనిపించారు. స్తోత్రం. స్తోత్రం కలిగిన గాక. అందరికి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి భయపడకూడదమ్మా. ఏలీసా గారు చెప్పినట్టుగా నీ లోయలు లోయలు ఏం చేయాలి? గోతులు తవ్వండి. భయపడకుండా చిన్న చిన్న గోతులు తవ్వ. ఆ తోవిన వెంటనే ఏదో మినుండి పైనుండి వర్షం రాకుండా ఏదో మినుండి ఒక నీరు వస్తున్నా. నీకు తెలియలేని చోట నుండి ఒక మేలు నీ ఇంటికి వస్తున్నారండి. నాకు తెలియదు ఏ దేవుడి దాసుని మాటకి నీ విని దేవుడి వాక్యానుసారంగా లోయలలో నీ ఏం చెయ్యాలి. గోతులు తవ్వుతే నీ చూడిన స్థలము నుండి కాదు నీళ్లు రావడము, ఏదో దేశము నుండి ఒక నది
ఏదో దేశము నుండి నీలో ఆ గోతులేనికి వచ్చి అందరికి నీళ్ళు తాగినట్టుగా నీళ్ళు వచ్చిందండి. ఈ రాత్రి కొందరు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారు, దేవా ఇదిని కొన్ని పరిష్కారం లేదా, దానికి ఒక విడుదల లేదా. ఈ రాత్రి నాకు తెలీదు వేరొక చోట నుండి నీకు విడుదల కోసం నీ దాహం తీర్చడానికి ఒక నీలి రాత్రి నీ లోయలిలోకి నీ ఎక్కడే ఏడు లోయలిలో ఓ స్తోత్ర మట్టి తొక్కారు అక్కడికి నీళ్ళు వస్తున్నాయి. నీ అనుకున్న చోటలేంటి కాదు, మీరు అనుకున్నారు వర్షం రావాలని, వర్షం కోసం నీ ఎదురు చూసుకున్నారు. మేఘం చూడను, స్తోత్ర గాలి చూడను, అక్కడికి చూసుకున్నారు. కానీ దేవుడు చేసిన పద్ధతి పైనుండి కాదు, వేరొక చోట నుండి ఈ సైన్యములకి నీళ్ళు వచ్చిందండి. ఏడు రోజు నీళ్ళు తాగడానికి దొరకలేనివి సైన్యములకి. రాజుల ముగ్గురు రాజులకి ఆడికి తోడుగా ఉన్న పశువులందరూ నీళ్ళు తాగింది. నీళ్ళు తాగినప్పుడు శత్రులకి ఏం కలిగిందంట తెలుసా, ఆ నీళ్లు రక్తంగా కనిపించారు. శత్రుకి రక్తంగా కనిపించడం మాత్రం కాదు, ఈ శత్రు ఏం చెప్పారండి, శత్రులు ఏం చెప్పారండి, కిందకి తిరగండి. తర్వాత స్తోత్రం చెప్పండి గట్టిగా అమ్మా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎలీషా మాటకి విని లోయలు గోతులు తొక్కిన దేవుడి బిడ్డలకి నీళ్ళు దొరికింది, శత్రువునికి చేతికి అప్పగించారు. స్తోత్రం. ఈ రాత్రి నీ భయపడకూడమ్మా, నీకు విడుదల ఉంది. ఈ రాత్రి నీ భయపడకూడండి, నీ అనుకున్న చోట్ల నుంచి నీకు విడుదల రాదు. అక్కడ నుంచి దొరకలేకపోతే నీ భయపడకూడదు, వేరే చోట్ల నుండి నీకు విడుదల వస్తుంది. స్తోత్రం. అంటే నీరు అనుకున్నారు ఈడు ఆకాశంలో వస్తాను అనుకుని ఎదురు చూసి కూర్చున్నారు. దేవుడు ఏం చేశారు, ఆకాశం నుండి కన్ను కాదు వేరొక చోట నీళ్ళు పంపించి ముగ్గురు రాజులు నీళ్ళు తాగారు. రాజులు మాత్రం కాదు, సైన్యములు అంటే పశువులు కూడా నీళ్ళే చేశారు తాగింది. స్తోత్రం. ఈ రాత్రి ఏలీసర మాటకి ఎంత మందలు, ఏలీసా గారి మాటకి ఎంత మందలు నమ్మారో ఆ వారికి అందరికి విడుదల కలిగింది. స్తోత్రం. ఈ రాత్రి నా మాట గురించిన స్తోత్రము. అందుకని దేవుడు బిడ్డలారా, నీ దేవుడు మాట విని ఏం చేయాలి, విశ్వాసంతో లోయలు ఏం చేయాలి, తవ్వాలి, తవ్వండి. మనుషుల మాట విన్నకుండా దేవుడు చెప్పినట్టుగా తవ్వండి. మట్టి తవ్వినప్పుడు మనుషులు చెప్తున్నారు ఈడు బుద్ధుడు, ఈడికి ఏం తెలియదు, బుద్ధి లేని వాడు, వెరివాడు, ఈడి చెయ్యిన పని పనికిరాని పని చేసుకున్నారు. కానీ ఆయన హృదయం నమ్మకం ఉంది, దేవుడు చెప్పింది కదా, దాన్ని బట్టి నేను ఇలాగా చేసుకున్నా. ఈ రాత్రి నేను చెప్పిన మాట ముగించిన ముందుకు ఒక విషయం కూడా చెప్తున్నామ్మా, దేవుడు మాట విని నీ చేసిన కాబట్టి నీ సిగ్గుపడదమ్మా, నీ సిగ్గుపడదు, నీ కుటుంబం తారుమారాగదు, నీ పిల్లలు అనాథలావదు, నీ పిల్లలు దీపింపబడుతుంది. ఎందుకనగా దేవుడు మాటకి నిలబడితే దేవుడు నీకు సహాయం చేయడానికి నీ దగ్గరకి దిగి వస్తావు. స్తోత్ర కలిగిన గాక. మనుషులు ఎన్ని పని చేసి కూడా దేవుడు చేసిన పని గొప్పదే. నీకు నీరుగా కనిపించినప్పుడు శత్రులకి అది రక్తంగా కనిపించి ఆ రక్తం చూసిన వాడు హతమైంది. ఆయనందరూ ఆ శత్రులందరూ ఓడిపోయింది. కానీ స్తోత్ర, దేవుని మాటలు వినిన ముగ్గురు రాజులు ఆడి సైన్యములకి ఆయన తోడుగా ఉన్న ఆ పశులకి నీళ్ళు తాగింది. రాత్రి నా మాట ముగిస్తున్నా మునుబే, ఈ లోయల్ని నీయే చేయాలి, గోతులు తవ్వండి, గాలి చూడరు, వర్షం లేదు,
అప్పుడు నీ పని చెయ్యమ్మా. ఒకే మాట, దేవుడు చెప్పినట్టే చెయ్యు. దేవుడు ఇదే నా చెవిలో అదే మాట వినుతున్నాయి రాత్రి. దేవుడు చెప్పినట్టుగా చెయ్యిన వాడు కుటుంబం, దేవుడు చెప్పినట్టుగా చెయ్యిన బిడ్డ ఎప్పుడు కూడా ఓడిపోకూడదు. ఆ జీవితంలో ఆ కుటుంబ జీవితంలో దీవించినట్టుగా అవుతుంది. ఉడమాన శాంతికమనే ఈ రాత్రి కొందరు కుటుంబములు దేవుడు దీవించినట్టుగా, కొందరు కుటుంబములు దేవుడు ఆశీర్వాదం చేయనట్టుగా అద్భుతం చేయబోతున్నారు దేవుడు. స్తోత్రం. నీ బాధ పడకూడండి. రాత్రి కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకోండి, దేవునికి చెప్పండి, దేవా నీ మాట నీ లోయలు నేను గోతులు తవ్వుతున్నా, నీ మాట విని ఇదన్నీ నేను చేసుకున్నా, నీ స్వరం విని నేను ఇదన్నీ చేసుకున్నాను. నన్ను సిగ్గుపడకుండా సిగ్గుపడకుండా నన్ను దీవిస్తా. ఈ తవ్విన గోతులు నీళ్ళు రావాలయ్యా. ఇప్పుడు నీళ్ళు కనబడలే కానీ వస్తున్నారు. ఈ రాత్రి నేను వింటున్నా నీ ప్రార్థన విషయం జవాబు వస్తుందా, నీ రోగములకు విడుదల వస్తుందా, నీ కుటుంబం దీవించినట్టుగా దేవుడి హస్తం నీ మీదకు వస్తున్నారు ఈ రాత్రి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అద్భుతం జరిగిన టైం ఇది. ఈ రాత్రి గొప్ప విడుదల జరిగిన టైం అది. స్తోత్ర పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. ఏలీసా గారు చెప్పినట్టుగా మనం కూడా ఈ రాత్రి ఈ లోకములు చిన్న చిన్న గోతులు తవ్వుతున్నా, ప్రార్థన చేసుకొని కొన్ని గోతులు తవ్వుతున్నా. కొన్ని కొన్ని విషయం ఉందయ్యా ప్రార్థన విషయములు. రాత్రి నీ సన్నిధిని కన్నీరుతో ఏడ్సి ఏడ్సి ప్రార్థన చేసుకున్నా. ఇప్పటి వరకు మనం ఏ కనబడలే కానీ రాత్రి వాక్యం నడుపు మనలో విశ్వాసం పెరిగిందయ్యా. మనకు కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నా. ఈ వాక్యం ప్రతి బిడ్డలకు దేవుడు అద్భుతం చేయబోతున్నారు. అందుకని దేవునికి స్తోత్రం. ఆ కుటుంబములు ఆ బిడ్డలు కన్నీరు తుడచిన సమయము, ఓ నిరీక్షణ కలిగిన దినము, ఈ నెల ముగించిన మునుపే దేవుడు అద్భుతం చేయన స్తోత్రం. అందరికి ఆశీర్వాదం చేసిన స్తోత్రం. దేవుడి శక్తి దిగి విడుదలచ్చిన స్తోత్రం. అదే మనకు నీరు శత్రుకు రక్తం. మనకు నీరు మనకు దేవుని బిడ్డలకి నీరు శత్రుకు రక్తము కనిపించినట్టుగా గొప్ప పని చేసిన స్తోత్రం. ప్రార్థన విని స్తోత్రం. యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలను దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన అందరి తోడై ఉండి మమ్మల్ని నడిపించిన గాక. ఆమేన్. స్తోత్రం.